చరిత్రలో దాని విషయాలు ప్రతి వారు తెలియజేస్తున్న దాన్ని బట్టి నీతి మహాత్ములకు అవసరమైన సమస్యలు సమాజం నేర్చుకోవాల్సిన విలువలు నేర్చుకోవాలని ధ్యానించుండగా మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మానవ ఆలోచనతో ఏ విషయాన్ని మేము ధ్యానించుకుందా, ఏ సందర్భాన్ని మా ఆలోచన ప్రకారం మేము ఆలోచించుకుందా, మీరు అనుకున్నట్టుగా మీరు ఆలోచించినట్టుగా ప్రతి విషయాన్ని మేము జరిగించడానికి మీ వాక్యాన్ని ఆధారం చేసుకుని ముందుకు కొనసాగడానికి మేము జ్ఞానంతో చెబుతున్న ఆ మాటలు ఆధారం చేసుకుని అసలు మీ పిల్లలకు అనుగ్రహించండి. అపార్థం చేసుకుని అపవాద మనసును వాటికి గౌరవించండి. చెబుతున్న నాకును వింటున్న మీ పిల్లలకి మా ఆత్మలకు అవసరమైన విలువైన సమతులను మరుదయంలో భద్రపరుచుకొని ఫలాన్ని తీసుకుని చెట్టులలో లేని భూమి మీద మా బ్రతుకును కొనసాగించడానికి మమ్మల్ని కాపాడాలని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున కూడా సమర్పిస్తున్నాను. దేవుని పిల్లలు మీ అందరికీ క్రీస్తునామం శుభాభివందనములు. ప్రతి వారం మనం ఆలోచిస్తున్నట్టుగా ఈ వారం కూడా చరిత్రకు సంబంధించినవి, సందర్భానుసారమైనవి, మన పాఠ్యాంశానికి మనకు పరిచయం అవుతున్న సందర్భం, దినవృత్తాంతాల గ్రంథంలో చదువుతున్న సందర్భం. లాస్ట్ వీక్ మనం ఆలోచించిన సందర్భం ఏంటి, ఖజానా మీద 12 మంది నమ్మకమైన దేవుని పిల్లల్ని నియమించడం జరిగింది. ధర్మశాస్త్రం బట్టి, రాజు యొక్క ఆజ్ఞను బట్టి దేవుని పనిని సమాజంలో ఇంకా వేగాన్ని పెంచడానికి భర్తీ చేయబడిన ఉద్యోగాల యొక్క సంఖ్య 12 మంది, అది కేవలం ఖజానా మీద. ఆ ఖజానా మీద నియమింపబడిన 12 మంది పేర్లు, వారి యొక్క ప్రబుద్ధి, వారి యొక్క వృత్తాంతం, వారి యొక్క జీవన శైలికి తగ్గట్టుగా, వారి పరిస్థితికి తగినట్టుగా ఎలా వ్యవహరించారు అన్నది లాస్ట్ వీక్ మనం ఆలోచించాం. ఆ 12 మందితో పాటు సెపరేట్ డిపార్ట్మెంట్ ఎవరు, అజరియా. వారు ఖజానా మీద అధికారులు అయితే అజరియా దేవాలయం మీద అధికారులు, వారు పదోవంతుల మీద అధికారులు అయితే ఈయన దేవాలయాన్ని కాపాడంలో దేవాలయంలో జరగవలసిన యాజక ధర్మం మీద అధికారులు ఎవరు, అజరియా ఎలా వచ్చాడు, ఈయన పూర్వకుడు ఎవరు, ఈయన మూల పురుషుణ్ణి జ్ఞాపకం చేస్తూ ఈయన యొక్క క్యారెక్టర్ ఏంటి అన్నది మనం ఆలోచించాం. ఈయన మూల పురుషుడు ఎవరు, సాధుకు. ఈ సాధుకు అనే ఆయన దావీదు కాలంలో ఒక మంచి యాజకుడు, నిజం వైపు నిలబడేవాడు, నిజం తరపున రాజుపక్షాన అరణ్యంలో నడిచినవాడు, దేవుని మందసం నీతి తరపున నిలబడాలి తప్ప మానవ ఆలోచనతో ఎర్రవేగిపోతున్న అబ్షాలోము పక్కన మనం ఉండకూడదు అని దావీదుకి నీతిని తెలియజేయడానికి నేను వెనక మేము వస్తాం అని తన యొక్క క్యారెక్టర్ను వ్యక్తపరిచే సందర్భమే దావీదు కాలంలో మనకు కనబడే సాధకు యొక్క సందర్భం. అలాంటి నీతిమంతుడు దేవాలయానికి అధికారి అవడం, ఆయన అధికారి అయిన రోజులు సొలొమోను కాలంలో కూడా ఆయన ఉనికి దేవాలయంలోనూ దేశంలోనూ మంచి పేరు తెచ్చుకోవడం,
అటు రాజును ఇటు ప్రజల్ని మంచిగా దేవుని యొక్క ధర్మశాస్త్ర పాలనలో ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ తన యొక్క బాధ్యతను నెరవేర్చే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి చెప్పండి సాధకు. ఆ సాధకు నుండి వచ్చిన వాడే ఎవరు? అజర్య. అక్కడ ఆగిన మన బండి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అందరు బండ్లు రెడీ కదా? పెట్రోల్ అయిపోయిన వాళ్ళు ఉంటే మరి పోసిద్దాం. 31వ అధ్యాయం 2వ దినవృత్తాంతర గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం నుండి మరియు అసహేలు ఎరీమోతు యోజాబాదు ఎలీయేలు ఇస్మాక్యాహు మహాతు బెనయాలని వారు రాజైన ఇజికియా వలనను దేవుని మందిరమునకు అధిపతి అయిన అజరియ వలనను తాము పొందిన ఆజ్ఞ చొప్పున కొనమ్య చేతి క్రిందను అతని సహోదరుడు సిమ్మి చేతి క్రిందను కనిపెట్టువారై ఉండిరి. దేనిని కనిపెట్టువారై ఉండిరి? అజరియ దేవాలయాన్ని కనిపెట్టువాడై ఉండి మిగిలిన 12 మంది దేన్ని కనిపెట్టువారై ఉండిరి? పదవంతులను కోట్లలో దాయబడిన గొడాంసులో దాయబడిన విస్తారమైన పదవంతులను దాయడం కాయడం ఎంత వెళుతుంది ఎంత వస్తుంది అన్న లెక్కల్ని పక్కాగా జమా చేసే సమూహమే కోర్ కమిటీ ఈ 12 మంది. ఆ 12 మంది యొక్క పేర్లు డెఫినేషన్ మనం తెలుసుకుందాం. ఇక మనకు తెలియాల్సింది ఈ వారం ఈ గంట అజరియ. అజరియ గురించి ఆయన పూర్వీకుని గురించి మాత్రమే మనం ఆలోచించాం, అజరియ గురించి ఆలోచించలేదు. ఆలోచించామా? అజరియ యొక్క పూర్వీకుడు ఎవరు, సాధకు ఎలా వచ్చాడు, ఎక్కడ వాడో ఆలోచించాం. ఇప్పుడు అజరియ కూడా మనకు తెలియాలి. ఈ అజరియ అన్న ఆయన సుమారుగా అతని వయసు ఎంత ఉంటుంది చెప్పండి? దేవాలయానికి అధికారి. దేవాలయానికి అధికారి అవ్వాలి అంటే చాలా సీనియర్ సిటిజన్ అయి ఉండాలి. ఆయన అంత అధికారిలో అంత అధికారంలోకి వెళ్ళాలంటే ఆయన వయసు కూడా సరిగ్గా సరిపోవాలి. నేను అంటాను ఆయన వయసు అక్షరాల సుమారు 70 ఏళ్ళు ఉంటుంది. ఎలా చెప్పగలను? దాన్ని అన్నారు ఏమని? లేఖనాల పరిశోధన ఉంది కదా పైన, పరిశోధిద్దాం. మరి దేవాలయానికి అధికారి అవ్వాలంటే ఎవరు అనుభవకుండా నియమిస్తే కుదరదు. అనుభవం ఉండాలి, జ్ఞానం ఉండాలి, మంచి క్యారెక్టర్ ఉండాలి. ఈ యొక్క క్యారెక్టర్ ఉన్నవాడు, ఈ 3 సుగుణాలు కలిగిన వాడు దేవాలయం మీద అధికారం అవ్వాలి. మరి క్యారెక్టర్ ఈయనకు ఉందా లేదో మనం చూడాలి. గ్రంథకర్త చెబుతున్నాడు ఈయన దేవాలయానికి అధికారిని. అజరియ దేవాలయానికి అధికారి. ఎవరు అజరియ? యూదుల రాజుల్లో కూడా అజరియ ఉన్నాడు, సమకాలికుల్లో కూడా అజరియ ఉన్నాడు, మోసే కాలంలో కూడా అజరియ ఉన్నాడు, యోతామ కాలంలో కూడా అజరియ ఉన్నాడు, ఉజ్జయ కాలంలో కూడా అజరియ ఉన్నాడు, ఆహాజ కాలంలో కూడా అజరియ ఉన్నాడు, ఇజికియా కాలంలో కూడా అజరియ ఉన్నాడు. ఎంతమంది అజరియాలు, ఈ అజరియ ఎవరు చూద్దాం. అజరి అన్న పేరుకు అర్థం యెహోవా సహాయం చేసెను. మంచి పేరు, పేరుకి తగిన వ్యక్తి, ఆ పేరుని బాహాటంగా తన వ్యక్తిత్వాన్ని తెలియజేసిన వ్యక్తి అజరియ. చూద్దాం ఈయన యొక్క ఉనికి ఎలా స్టార్ట్ అయింది, ఈయన ఎంత సీనియరో మనకు తెలియాలంటే సుమారు 3 రాజుల పాలన దగ్గర నుండి ఈ అజరియ ఉంటాడు.
ఎవరా ముగ్గురు చెప్పలే ఇంకా. ముగ్గురంటే ఇంకెక్కడో చూడవసరం లేదు, ఎక్కడ బ్రతుకున్నాడో ఆయన దగ్గర నుండి కొంచెం వెనక్కి వెళ్ళడమే అంతేగాని పక్క గ్రహం మీదకి ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు. అవునా కదా, ఇదిగే వెనక్కి వెళ్ళాలి. ఈయనకి సమకాలీన ముగ్గురు రాజులు ఉన్నారు. ఆ ముగ్గురు రాజుల్లో మొదటి రాజు చెప్పాలి ఇజకియాకు మూడు బల నమ్మకమైన దాసుడు అన్నారు మిమ్మల్ని చెప్పండి. ఇజకియాకు ముందు మూడు ఎవరు? ఉజ్జియా ఒకటి, యోతాము రెండు, ఆహాజు మూడు, నాలుగులో హిజ్కియా. ఇంకా నాలుగులో ఎక్కట్టకూడదు ఇక, ఎందుకంటే కంటిన్యూ అవుతున్నాడు కనుక. ఈయన ఉజ్జియా దగ్గర నుండి మంచి నాయకత్వాన్ని దేవాలయంలో వ్యవహరిస్తున్న వ్యక్తి యజర్యా. యెహోవాయే సహాయం చేశాను, పేరుకు తగినవాడు. మన పేర్లు ఉంటాయి, పేరొకటి ఊరొకటి తీరొకటి, కానీ వారి పేర్లకు తగినవాడు, వారి పేర్లకి ఎబ్రీలు కానీ లేదా డైరెక్ట్ మాట్లాడుకుంటే ఇస్రాయేలీలు, వారి పేరుకు తగినట్టుగా 90% వారి వ్యక్తిత్వం కూడా తల్లిదండ్రులు కోరుకున్నట్టు ఉండేది. ఆ పేరుకు తగినవాడు యెహోవా సహాయం ఎలా చేశాను, ఈయన దేవాలయానికి అధికారి ఎలా అయ్యాను, ఈయన ఒక వృత్తాంతం ఎలా స్టార్ట్ అయిందో మనకు తెలియాలంటే ఈయన వయసుతో సహా ఒక్కసారి ఇది ఉజ్జియా దగ్గరికి మనం వెళ్ళాలి. వెళ్దామా? ఎలా అన్నోలు చేయొద్దని చెయ్యత్నాలు కూడా తీసుకెళ్తాం, అందుకే వచ్చారు కదా ఇక్కడికి. 26వ అధ్యాయం అదే పునరుత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం నుండి. అయితే ఉజ్జియా స్థిరపడిన తర్వాత అతడు మనుషుని గర్వించి చెడిపోయింది. అతడు ధూపపీఠం మీద ధూపం వేయటకే యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, ఎవరితను? రాజైన ఉజ్జియా స్థిరపడిన తర్వాత ఏమయ్యాడు? చెడిపోయాడు. మనిషి ఎప్పుడు చెడిపోతాడు? అన్నీ ఉన్నప్పుడే చెడిపోతాడు, ఏమీ లేనప్పుడే అందరూ బాగుంటారు, అన్నీ వచ్చాయనుకోండి చెడిపోతాం. అందుకే పౌలు కానీ సొలొమోను కానీ రాజైన దావీదు కానీ అటు భేదవానిగా మమ్మల్ని ఉంచొద్దు, అటు ధనవంతునిగా ఉంచొద్దు. ఒకవేళ ధనవంతులుగా ఉంటే యెహోవాతో నాకు పని ఏంటంటాను, పేదవానిగా ఉంటే దొంగిలించి నా దేవునికి నేను అవమానాన్ని తెస్తాను. కనుక ఈ రెండు పరిస్థితుల్లో నా జీవితం పాడయ్యే పరిస్థితి ఉంది కనుక మధ్యలో నన్ను ఉంచని భక్తులు ప్రార్థన చేస్తుంటారు పౌలు వరకు. ఈయన స్థిరపడిన తర్వాత సింహాసనం మీద స్థిరపడ్డాడు, పరిస్థితుల్లో స్థిరపడ్డాడు, పాలన విషయంలో కూడా స్థిరపడ్డాడు. ఈయన పేరు మిగిలిన రాజ్యాలకు కూడా వ్యాపించేసింది. ఉజ్జియా అంటే ఒక మంచి ఊపు ఊపుతున్నవాడు. అలా స్థిరపడినవాడు ఏమయ్యాడు? ముందు తరగతిలో చెప్పాం ఆల్రెడీ, ఇది మనసును గర్వించి చెడిపోయాడు. గర్వం మనకు వచ్చింది అనడానికి చూసినేంటి? ఇది దేవునికి నచ్చదు అని తెలిసిన అది చేస్తాం, అదే గర్వం. ఉజ్జియాకి తెలుసు అంటారా తెలియదంటారా ధూపం వేయకూడదన్న సంగతి తెలుసు, ధూపం ఎవరేయాలన్న సంగతి తెలుసు, యాజకులు మాత్రమే వేయాలని తెలుసు. అయినా కుదరదు, నేను ధూపం వేస్తానని బయలుదేరుతున్నాడు. అంటే తెలుసుండి తెలిసి దేవుని పనిలో సెలగాట ఆడడమే చెప్పండి గర్వం. అది ఉజ్జియా చేస్తాడు. ఎంతగా గర్వించాడంటే దేవుడు నన్ను దండిస్తాడన్న భయం కూడా లేదు,
ఆ భయం ఉన్నవాడు ఈ పరిస్థితుల్లో ఈ విధంగా యాక్ట్ చేయడు, అవునా కదా? భయం లేకుండా ధూపం వేయడానికి బయలుదేరిపోయాడు. ఆ బయలుదేరుతున్న ఆ సీన్ ఆఫ్ అఫెన్స్, ఆ సీన్లో ఆ కాంటెక్స్ట్లో మనకు పరిచయం అవుతున్న వ్యక్తే చెప్పండి అజర్యా. చూడండి ఆయన వస్తాడు నెక్స్ట్ వచనంలో, తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి వచ్చాడు. అజర్యాని మొదటగా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా పరిచయం చేస్తూ అతనితో పాటు ఇంకా 80 మంది యాజకులు ఉన్నారు. ఈ 80 మంది అతనితో పాటు దేవాలయానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? శబాస్ రాజా ఉంటే మీలాంటి వారే ఉండాలి, మీ పక్షాన మేము ఉంటాం, మీరు చెప్పిందే మాకు వేదం అనడం లేదు, రాజు తప్పు చేస్తున్నాం. ధర్మశాస్త్రంలో ఉన్నది, మోసేకి ఆజ్ఞాపించినది, యాజకులు చేయవలసింది ధూపవేదిక మీద ధూపాలు వేయవలసినది యాజకులు. నువ్వు ఒక రాజువి, నువ్వు పరిపాలన సౌలభ్యానికి సంబంధించిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తివి, కానీ నువ్వు దేవుని ఎదుట ద్రోహం చేస్తున్నావు. కానీ మనం సామాన్యంగా చదివామనుకోండి, నిజానికి ఈ పని ఎవరిది? లేవీలది. లేవీలు పని, లేవీలు చేస్తున్న పనిలో రాజు ఏలెడుతున్నాడు. ఈ ఎప్పుడైతే చేయబడుతున్నాడో ఈ చెయ్యి ఎవరికి వ్యతిరేకం అవుతుంది? అదన్నమాట. ఎప్పుడు అది పట్టుకోండి, ఒకరు చేసే పనులు అది దేవునికి, ఇతనికి దేవుడు ఒక పని అప్పగించాడు అనుకోండి, ఇతను చేయాల్సిన పని ఒకటి ఉంటుంది. ఈ పనిలో నువ్వు కలగ చేసుకుని ఆయన పనిని కూడా నువ్వే చేయాలనుకుంటే, ఆయనకు అప్పగించిన పని నువ్వు చేయాలనుకుంటే, ఆ చెయ్యి ఎవరికి వ్యతిరేకమవుతుంది? దేవునికి. బీ కేర్ఫుల్. ప్రతి ఒక్కరి క్యారెక్టర్కి, ప్రతి ఒక్కరి యొక్క పాత్రకి తగిన పని ఉంటుంది. కూజ పాత్ర కూజ చేయాలి, గ్లాసు పాత్ర గ్లాసు చేయాలి. నేను కూజాలా యాక్ట్ చేస్తాను అనుకుంటే మొత్తం పోసుకుంటే ఏమవుద్ది? ఒలుగుద్ది, సిరుగుద్ది. దేని యొక్క ఆకారాన్ని బట్టి, దేని యొక్క పరిస్థితిని బట్టి, దేని యొక్క వృత్తాంతాన్ని బట్టి దాని పని నియమింపబడుతుంది. అది యాజకులు చేయవలసిన పని, అది సేవకులకు సంబంధించిన పని. నువ్వెందుకు చేయబడుతున్నావు పోయేకాలం అంటారు, దాన్నే బైబిల్ అంది గర్వం. గర్వం ఎంతగా అంటే తన జీవాన్ని తానే ఎరుగుండి నాశనం తెచ్చుకుంటున్నాడు. ఎవరు? ఇట్స్ ఎ కింగ్ ఉజ్జియా, ఒక రాజు. రాజు ద్రోహం చేయడానికి, దేవునికి ద్రోహం చేయడానికి వెళుతున్నప్పుడు రాజుని చైతన్యం ఎదిరించడానికి ధైర్యంగా నిలబడుతున్న వ్యక్తుల సమూహంలో ఒక వ్యక్తే చెప్పండి అజర్యా. దట్ ఈస్ అజర్యా. అంటే రాజు చేస్తున్నాడు, రాజుని నేను ఏమంటే ఏమైపోతానన్నా భయం లేదు, ఏమన్నా అయిపోతాను దేవుని కొరకు. నన్ను కాదంటాడా? నన్ను చంపేస్తాడా? నన్ను వద్దంటాడా? ధర్మశాస్త్రం ప్రకారం ఇది వద్దని నేను చెబుతాను, చేస్తే ఏం జరుగుద్ది అన్నది దేవుడు చూసుకుంటాడు. ముందు నేను ఎదిరించడానికి వెళతాను అని అడిగేసిన వారిలో మొదటి అడుగు ఎవరిదని చెబుతున్నాడు ఆ గ్రంథకర్త? అజర్యాతి వచ్చాడు. ఎవరు? ఉజ్జియా వచ్చాడు, అజర్యా వచ్చాడు. అందరూ సీన్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియాను ఎదిరించి అన్నది ఒక మాట, రాజుని ఎదిరించి అన్నది చాలా బరువైన మాట. రాజుని ఎదిరించి ఎవరండి రాజుని ఎదిరించేది? చైనా నుండి వచ్చిన ప్రధాన కాదు, అమెరికా ప్రెసిడెంటా కాదు, మరి ఎవరండి? ఆ దేశంలో సేవ చేస్తున్న సేవకులు. ఇటు సేవకులు సేవాక్రమం తప్పు జరుగుతున్నప్పుడు రాజును కూడా ఎదిరించేవారా? ఎదిరించేవారండి. ఆ రోజుల్లో ఒక విషయం చెప్పిన, ఆ రోజుల్లో క్యారెక్టర్ అంటే చెప్పిన దేవునిది, ఆ రోజైనా ఈ రోజైనా ఎర్మియా నువ్వు వెళ్ళి పని చేయవయ్యా అన్నాడు అనుకోండి, ఆ పని చేయాలి.
ఎహెస్కేలు నువ్వు ఈ పని చేయవయ్యా, చేయాలి. అది కదండి వారు ఏదో అంటారు, నన్ను ఏమన్నా అంటారు ఏమడ, పక్కపో, నువ్వు సైడ్ అయిపో, నెక్స్ట్ ఇంకొకరిని దించుతా, నీ చేత కదా కదా, నీ వల్ల అవుదు కదా, పక్కకు పో. ఆ రోజు దేవుడు ఒక పని అప్పగించేవాడు. ఆ రోజైనా ఈ రోజైనా మనం జరిగించలేము, మనకు ఆ సత్తా లేదనుకున్నప్పుడు నీ సీన్ ఉండదు. ఇక పక్కకు దోచేస్తాడు, తెర మీదకి మరొకరిని తెస్తాడు. సౌలుని పిలిచాడు, సరిగ్గా వ్యవహరించలేదన్నాడు, సీడు దిగిపో అన్నాడు. నెక్స్ట్ ఎవరు ఎక్కరు? కింగ్ డేవిడ్. యెరెమియా కాలంలో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, సరిగ్గా వ్యవహరించలేదు. యెరెమియా కూడా అలాగే వ్యవహరించుంటే యెరెమియాని తీసేసి మరొక ఆయన వచ్చి ఉండేవాడు. అంటే ఎవరికి తగ్గ పని వారు చేయాలి, అది వారికి తెలుసు, ప్రవక్తలకు తెలుసు, నీతిమంతులకు తెలుసు. ఈ పని మేము చేయకపోతే దేవుడు మరొకటి దించుతాడు. కాబట్టి ఈ రణరంగంలో చావు నా కళ్ళ ముందు తిరుగుతున్నా, రాజు నా తల తీసేసిన నేను చెబుతాను, ఎదిరిస్తాను. రాజా, మీరు చేస్తున్నది తప్పు. అదే జరుగుతుంది చూడండి. వారు రాజైన ఉజ్జియాని ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుట, ధూపం వేయుటకి ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదయ్యా మిస్టర్ కింగ్, అది నీ పని కాదు, అది సేవకులు చేయవలసిన పని. సేవకులు చేయవలసిన పనిలో నువ్వు చెయ్యట్టి, నువ్వు చెయ్యి పెట్టిన తర్వాత అది మాకు వ్యతిరేకం అనుకుంటున్నావేమో, అది సాక్షాత్తు సర్వోన్నతునికి వ్యతిరేకం. అది నీ పని కాదు, దేవుడు నీకు ఒక పని నియమించాడు, ఆ పనిని నమ్మకంగా జరిగించు. కానీ నువ్వేం చేస్తున్నావు, అహరోను సంతతి యాజకులు చేయవలసిన పనిని నువ్వు చేస్తానంటున్నావు. నువ్వు చేస్తున్నది చాలా తప్పు అని అక్షరాల కరాఖండిగా చెబుతున్నారు చూడండి. అదే సీన్లే మనం అంటే ఏం చేస్తాం, అయ్యో రాజుగారు కోపం ఇస్తారేమో, ఏం చేద్దాం భయ్య, ఏం చేద్దాం చెబుదాం వద్దా, ఏమొద్దు, మూడు బాగున్నప్పుడు చెబుదాం. నీ ముఖం పనంతా పాడే వరకు మూడేంటి? పని పాడవుతుంది అక్కడ సంఘంలో, ఇస్రాయేల్ సంఘంలో చేయరాని కార్యం నాయకుడే చేస్తున్నప్పుడు చెప్పాలి, ఇది చేయొద్దు, ఇది నీ పని కాదు, అది దేవుడు మోసే ద్వారా నియమించిన పని, నువ్వు చేయొద్దని. రాజుని ఎదిరించి నిలబడిన వ్యక్తే చెప్పండి, యెహోవా సహాయం చేసినన్న పేరే అజర్య. దేవుడు ఎలా సహాయం చేశాడు అన్నది కింది వచనంలో చూద్దాం. అహరోను సంతతి వారైన పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొన్ను, నువ్వు ద్రోహము చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదు. పట్టుకోవాలి అక్కడ. అంటే ఉజ్జియా దేనికోసం చేస్తున్నాడు ఈ కార్యం? పోయే కాలం, ఘనత కావాలా? నీకు ఘనత కావాలంటే ఎలక్షన్లోకి పో, రాజకీయాల్లోకి. నీకు ఘనత కావాలంటే ఎండు తెర మీదకు పో. నీకు ఘనత కావాలంటే బుల్లి తెర మీదకు పో. ఈ ట్రెండ్లో ఉంటే చెప్తున్నాను, నీకు ఘనత కావాలంటే సమాజంలో అన్నం పెట్టు, చీరలు పంచు. నీ ఘనత దేవుని పనినే దొంగిలించే ఘనత అయితే చెప్పాలి, నువ్వు బయటికి పో. నువ్వు చేస్తున్నది ఏంటయ్యా? సేవకులు చేస్తున్న పని నువ్వు చేస్తానంటావు, అహరోను సంతతి నియమించిన దేవుని పనిని నువ్వు చేస్తానంటున్నావు. ఇది చేస్తానన్నది దేవుని మీద ప్రేమను కూడా నువ్వు చేయడం లేదు. నువ్వు చేస్తానన్నది కూడా ఎందుకు చేయాలనుకున్నావు తెలుసా? నీ పబ్లిసిటీ కోసం చేస్తానంటున్నావు. దేన్ని అంద బైబుల్? గర్వం. అంటే నీ గర్వం ఎలా ఉందో తెలుసా? దేవుని మహిమనే దొంగిలించేలా ఉంది. అంటే నువ్వు కనబడాలి, నువ్వు కనబడాలి రాజుగా సమాజంలో. అంటే చివరికి దేవుని పనుల్లో కూడా, దేవుని పని చెడిపోయినా పర్లేదు, నేను కనబడాలి. ఎవరండి ఇది చేస్తున్నది? ఒక రాజు. ఇది కల్పించబడిందా? చరిత్రలో జరిగిందా? జరిగింది.
బైబిల్ అనేది చరిత్ర పుస్తకం. ఆ చరిత్ర పుస్తకంలో ప్రతివారం మనం నేర్చుకుంటున్న ఈ చరిత్రలో దేవుడు దాసిన ఈ దృష్టాంతాలతో కూడిన సంగతులు మరలా మరలా ఈ దినాల్లో రిపీట్ కాకూడదని. మరలా అదే జరిగిందనుకోండి ఏమవుద్ది? ఆ రోజు అడ్డుతెర జరిగింది, ఈరోజు మన తెర జరిగిపోతుంది. ఎవరు చేయవలసిన పని వారిదే. నీ ఘనత కొరకు సేవనే మార్చేస్తావయ్యా ఉజ్జయ, సేవనే మార్చేస్తావా? నువ్వు బయటకు పో, నీ మేలు కోరి చెబుతున్నావు. ఈ విషయంలో నీ హస్తాన్ని ప్రయోగించవద్దు అని ఎలా ఎదిరిస్తున్నారో చూడండి. ఎవరు? కేవలం సామాన్యులైన యాజకులు. అంటే సేవ చేసేవాడు కరాఖండే ఉండాలి ఏ విషయంలో అయినా. కానీ ఈరోజు సేవ రాజీ అయిపోయిందండి, బాధ అదే, రాజీ అయిపోయింది. ప్రతి దానితో టైఅప్ పెట్టేసుకుంటారు, ఏదో రాజకీయాల్లో పొత్తు పెట్టుకున్నట్టు ప్రతి విషయాల్లో రాజీ పడిపోతారు. కరాఖండేగా నిలబడాలి, అది దేవుని మాట. దేవుని మాట విషయంలో అసలు రాజీ పడడానికి వీలు లేదు. అసలు దేవుని మాట విషయంలో సేవ విషయంలో చెడిపోతున్నప్పుడు మనం అసలు తలదించకూడదండి. అది ఎవరైనా, రాజైనా సంఘంలో ఉన్న ఒక పెద్ద మనిషి అయినా ఒప్పుకోవడానికి వీలే. నిన్ను అందరు తిట్టుకుంటారు, ఐ డోంట్ కేర్, చెప్పాల్సింది ఎప్పు. పని చెడిపోతున్నప్పుడు నీకు అందరు వ్యతిరేకమవుతుంది, ఐ డోంట్ కేర్. నేను దేవునికి వ్యతిరేకం అవ్వకూడదు, మనుషులకి వ్యతిరేకమైనా పర్వాలేదు. నేను మనుషుల ఘనతను సాధించకపోయినా పర్లేదు, కానీ దేవునికి వ్యతిరేకం అవ్వకూడదంటే ఈ తప్పు జరిగిస్తున్నప్పుడు వాక్యంతో తిమోతికి పౌలు చెప్పాడు, చెప్పను, ఖండించు. ఆ రోజు అదే చేస్తున్నారు. ఇవి న్యూ టెస్టమెంట్లోనే ఉన్న ఈ కొలమానం అనుకోకండి, అవి ఓల్డ్ టెస్టమెంట్ నుండి కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఏంటవి? వాల్యూస్ అంటారు వాటిల్నే, విలువలు. ఆ రోజు తప్పు జరుగుతున్నప్పుడు ఖండిస్తున్నారు, రాజుకి బుద్ధి చెబుతున్నారు. ఏమని? నువ్వు ద్రోహం చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను. ఇంక పోయేవాడికి ఎంత చెప్పినా ఏం అర్థమవుతుంది చెప్పండి? ఏం చెప్పినా అర్థమవుతుంది. ఇది తగనే పని కాదయ్యా, ఇది చేయకూడదయ్యా, నీకు తగదయ్యా, నువ్వు రాజువైనా, ఇది నీ ఘనతకు సంబంధించిన పని కాదన్నా కానీ ఏమైపోతున్నాడంట? రౌద్రం. పోయేవాడికి ఎప్పుడు ఏముంటుంది? రౌద్రం. నువ్వు సీరియస్ అవ్వాల్సింది ఎందులో తెలుసా? పాపం జరుగుతున్నప్పుడు నువ్వు సీరియస్ అవ్వాల్సింది ఏ విషయంలో చెప్పినా? నీ జీవం పాపంతో పంకిలం అవుతున్నప్పుడు. కానీ మనం దేనితో సీరియస్ అయిపోతాం? దేవుని పని చెడగొట్టడంలో సీరియస్ అయిపోతాం. రాజైన ఉజ్జియా దేవుని పనిని చెడగొట్టడానికి ఏం చేస్తున్నాడు తెలుసు? రౌద్రుడై కోపపడిపోతున్నాడంట. దేవాలయంలోకి రావడమే తప్పు, యాజకులు వెళ్ళాల్సిన స్థలంలోకి. పైగా వెళ్ళి ధూపాన్ని పట్టుకోవడమే తప్పు, పట్టుకుండా సాలదనే ధూప వేదిక నెక్కి యాజకుల మీద అంట సీరియస్ అయిపోతున్నాడట. ఈ సీన్ అంతా ఎవరు చూస్తున్నారు? యాజకులే చూస్తారనుకున్నాడు. తుకలకు ఎవరు? పిచ్చితుకులకు ఎవరు? ఉజ్జయ. ఈ సీన్ అంతా పైనుంచి చూస్తుంది. ఉజ్జయ కాదయ్యా, ఉజ్జయ యాజకులు కాదయ్యా, పైనున్న యెహోవా చూస్తున్నాడు. చెయ్యి, యాక్ట్ చెయ్యి. నువ్వెంతవరకు నీ సీన్ యాక్ట్ చేస్తావో యాక్ట్ చేయి. నీకు ఎక్కడ పోలీస్ స్టాప్ పెట్టాలి నాకు బాగా తెలుసు. అందుకే మనం ఏమైనా జరుగుతున్నప్పుడు సైలెంట్గా ఉండాలండి. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, వినలేదనుకోండి సైలెంట్. ఎవరికి ఎలా పోలీస్ స్టాప్ పెట్టాలి నాకు బాగా తెలుసు, ఐ డోంట్ కేర్ అనుకోవాలి అంతే, ఒక సేవకునిగా. అందుకే ఏం జరుగుతుందో చూడండి కిందకి. యెహోవా మందిరంలో ధూపపీఠం పక్కన యాజకుడు చూచుచూనే ఉన్నప్పుడు అతను నొచట కుష్ఠరోగం పుట్టను. ప్రధాన యాజకుడు వచ్చాడు చూడండి. మన ఈరోజు ప్రధాన యాజకుడైన అజర్యాయు యాజకులందరూ అతని వైపు చూడగా అతను నొసట కుష్ఠము గలవాడయుండను గనుక వారు తడవ చేయక అక్కడ నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టరు. యెహోవా తన నొప్పినని ఎరిగి
బయటికి వెళ్ళేటప్పు తానును త్వరపడెను. సీన్ ఎప్పుడు అర్థమయ్యను? రావాల్సింది వచ్చేంతవరకు. నిజమే, తినాల్సింది తినేంతవరకు మనకు అర్థం కాదు. బోధ పడాలంటే ఏం తగలాలి? బాధపడాలి. ఒరు వద్దయ్యా, ఇది నీ పని కాదయ్యట. ఏంది, దేశం నాది, దేశాన్ని పరిపాలిస్తున్నానని మా తాత బాలకృష్ణలా చెప్తున్నాడు. మీరు నాకు చెప్తారు, ఇదిగో చెప్తున్నా, ఇది నేను చేస్తాను, ఎవడొస్తాడో చూస్తాను, జరుగుతుంది, బచ్చగాలి మీరు చెప్పడం ఎట్టునకు అనుకున్నాడు. ఎవరు? విజయ. అక్కడ వాళ్ళ బచ్చగాళ్ళే, కానీ నీ బచ్చా పగులుద్ది. పగిలింది. ఏం పగిలింది? నుదుటి పగిలింది. పగిలిన తర్వాత ఏమైంది? త్రిశూలం రాలేదు, మూడో కన్ను తెరవలేదు, ఒకటి తెరిసింది. ఏంటది? కుష్టి. అది ఎలా ఉంటుంది తెలుసా? అప్పటి వరకు ఏవండి అన్న ఆవిడ కూడా, అయ్య బాబో ఇది వరంగా ఉండండి అంటది. ఏ కుష్టి, నీ కొడుకు కూడానే దగ్గరికి రాడు. అయిపోయింది మొత్తం మ్యాటర్ కొలాప్స్. ఇంకా నాశనం అయిపోయావు. ఆ ముఖం పట్టుకుని సింహాసనం ఎక్కగలవా? ఆ ముఖంతో రాజ్యాన్ని పాలించగలవా? ఆ ముఖంతో సమాజంలో తిరగలవు? నువ్వు తిరగలవు. ఇంకా నీ సీన్ అయిపోయింది, నీ వల్లవది ఇక అంతే. ముసుగేసుకున్నాడు, భయపడిపోడు, దెబ్బ తిన తర్వాత అర్థమవుతుంది నేను దేవునికి వ్యతిరేకం అయ్యానని. యాజకులు చెప్పినంత చెప్పు మనుషులే కదా, బచ్చగలు కదా అనుకున్నాడు. తిన్న తర్వాత, తగిలిన తర్వాత అప్పుడు వెళ్ళిపోతున్నాడు. ముసుగు కప్పుకుని అదే కుష్టితో కుసించిపోయి బ్రతుకున్నా పాలన చేయలేక చచ్చాడు. అప్పుడు ఒక సీన్లోకి వస్తాడు మరొక రాజు, అతడే యోతాము. ఫస్ట్ ఒక రాజుని ఎదిరించాడు, ఆ రాజు ఉజ్జియా. ఆ రాజు ఉజ్జియా అయినప్పుడు, అతను తప్పు చేస్తున్నప్పుడు భయపడకుండా ఎదిరించిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తే అజర్య. అక్కడ నుండి ఆయన క్యారెక్టర్ మనకు పరిచయం అవుతుంది. దీని ఎంత పక్కో పక్కాగా ఈయన ఎంత నియమ నిబంధనలతో ధర్మశాస్త్రాన్ని బట్టి ఈయన సేవను ఎలా కొనసాగిస్తున్నాడో ఈయన పరంపరల కనుడు మనకు కనబడతాడు. అక్కడ బాహాటంగా పరిచయం అవుతున్న ఆయన 80 మంది ఒకవైపు, ఈ వ్యక్తి ఒకవైపుగా మనకు గ్రంథకర్త పరిచయం చేస్తున్నాడు నొక్కుతూ. అలా పరిచయమైన వ్యక్తి ఆ తర్వాత యోధాము కూడా వచ్చాడు. ఆ వచ్చిన వ్యక్తి సుమారు 20 సంవత్సరాలు పరిపాలించాడు. 27 అధ్యాయం మొదటి వచనం, యోతాము ఏలని ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. ఎవరు 16 సంవత్సరములు ఏలెను? యోతాము. ఉజ్జియా కాలంలో యాజకుడైన ఎవరు? అజర్య. బేసిక్గా ఒక యాజకుడు, ఒక విషయంలో ఒక యాజకుడు, యాజకుడు అవ్వాలి అంటే ఉండాల్సిన కనీసపు వయసు అర్హత ఎంత? 25 నుండి 30 అవును కదా. 25 నుండి 30 మధ్యకాలంలో ఉండాలి అంటే ఇంచుమించు సుమారుగా 30 సంవత్సరాలు చూసుకుంటే 30 సంవత్సరాల వయసులో యాజకత్వాన్ని జరిగిస్తున్నాడు ప్రారంభంలో. ఎవరు? అజర్య. అప్పటికి ప్రధాన యాజకుడు అవ్వలేదు, ప్రారంభంలో ఆయన చేస్తున్న పని. అప్పుడు 30 ఏళ్ళకైనా అయితే 16 ఏండ్లు ఎవరు పరిపాలించారు? యోతాము. ఆ 16 ఎలా లెక్కలో ముందు తరగతిలో చూసేసాం. నాన్న బ్రతుకుండగానే అధికార సింహాసనాన్ని, రాజదండాన్ని పట్టుకుంటాడు. ఎవరు? యోతాము. ఎందుకంటే నాన్న బ్రతుకున్న శవం, ఎందుకు ముసుకేసుకుని లోనకు పోయాడు. అందుకే పరిపాలన చేస్తూనే అక్కడ నుండి లెక్కలు కట్టుకుంటే ఇంచుమించు 16 అంటే ఇవి ఒక 16 అవి ఒక 30 ఎంత? ఎంత? 46 సుమారుగా. అంటే ఇవి 46 మనం జాగ్రత్తగా అలా గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ ఇంకొక రాజు వస్తాడు, ఈయన చాలా షార్ట్ పీరియడ్, 16. ఆ నెక్స్ట్ ఆయన కూడా చాలా తక్కువ, ఇంచుమించు ఆయన కూడా 16. అదే 28 అధ్యాయం మొదలు వచ్చిన ఆహాజ్ ఏలన ఆరంభించినప్పుడు 25 సంవత్సరములు వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. ఇతను కూడా 8 సంవత్సరాలు ఏలడు? 16 ఎంత? 32. అవి 30, ఇవి 32, సుమారు ఎంత? 62. అంటే సుమారుగా ఆహాజు పాలన వచ్చేసరికి, సుమారుగా ఆహాజు పాలన వచ్చేసరికి 60 ఏళ్ళు ఖచ్చితమైన లెక్కలు మనకు కనబడుతున్నాయి. 62 సంవత్సరాల్లో
ఈ 62 సంవత్సరాలు మనం అలా లెక్కలేసుకుంటూ ముందుకెళ్ళిపోతే ఆ తర్వాత మనకు పరిచయమయ్యే రాజే ఎవరు? ఎవరు? హిజ్కియా. ఈ హిజ్కియా పాలన ఎంత అన్నది మనకు అనవసరం. ఎందుకంటే ఇతను పూర్తిగా పరిపాలించిన తర్వాత విషయం కాదు, ఈయన పాలనలో జరుగుతున్న వయసు మనకు తెలియాలి. అవునా కదా? అవునా కదా? ఉజ్జియా పోయిన తర్వాత విషయం కాదు మనం మాట్లాడుకుంటున్నది. ఉజ్జియాతో, సారీ, హిజ్కియాతో కలిపి బ్రతుకుతున్నాడు అజరి. అంటే ఈ పరిస్థితి జరిగేసరికి, ఏ పరిస్థితి, అక్కడ ఆలయపు అధికారి అన్న మాట చెబుతున్నసరికి కాలం మనకు తెలిస్తే కరెక్ట్ వయసు మనకు తెగిపోతుంది. అవునా కదా? ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి మనకు తెలియాలంటే ఒక్కసారి 2వ రాజుల గ్రంథంకి వెళదాం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం నుండి. రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరం అందు అశ్వరు రాజైన సల్మనేసరు సోమరోను పట్టణం మీదకు వచ్చి ముట్టడి వేసాను. ఇతను 3 సంవత్సరములు పూర్తయిన తర్వాత అశ్వరీయులు దాన్ని పట్టుకునరి హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరం అందు ఇశ్రాయేలు రాజైన యోషియా ఏలుబడిలో 8వ సంవత్సరమందు 9వ సంవత్సరమందు సోమరును పట్టణం పట్టబడెను. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 10వ వచనంలో ఇంచుమించు హిజ్కియా యొక్క ఏ సంవత్సరంలో మనకి అశ్శూరియన్స్ ఇశ్రాయేలు మీద దండయాత్ర చేస్తున్నారు? ఎంత? 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అశ్శూరియన్స్ దాన్ని పట్టుకొని హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరం మందు 6వ సంవత్సరం మందు అశ్శూరియన్స్ ఇస్రాయేల్ మీద దాడి చేస్తున్నారు. ఆ 6వ సంవత్సరం తర్వాత నుండి 6కి 14కి మధ్యలో ఉన్న కాలమే చెప్పుకున్నాం ప్రతి వారం. ఎంత? 8 ఏళ్ళు. ఆ 14 ఎక్కడుంది? కింది వచనంలో చూడండి, 13వ వచనంలో రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరం మందు అశ్శూరు రాజైన, ఇక్కడ ఎంత, 13కి 12కి మధ్యలో ఉన్న కాలం ఎంత? సారీ, 6కి 14కి మధ్యలో ఉన్న కాలం ఎంత? 8. 6కి 14కి అంటే ఆయన 6వ సంవత్సరం పాలన చేస్తున్నప్పుడు ఇశ్రాయేల్ను కొట్టేశారు ఎవరు? అశ్శూరియన్స్. ఈయన ఇశ్రాయేలుడు అనుకోండి, నేను యూదుల రాజు అని ఇజికి అనుకోండి, నువ్వు ఇజికియా అని క్వశ్చన్ ఎక్కండి, ఈ క్రాస్ క్వశ్చన్ ఎక్కువైపోయి మధ్య అనుకోండి, పోనీ ఈయన ఇజికియా, నేను ఇశ్రాయేలుని, నన్ను కొట్టేశారు ఎవరు? అశ్శూరియన్స్. అశ్శూరియన్స్ నా మీదకి దాడి చేసే సమయానికి ఈయన పాలనా కాలం ఎంత? 6 సంవత్సరాలు. 6 నుంచి మరలా మనకు 13లో కనబడుతున్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత కనబడుతున్న సందర్భం? 8 ఏళ్ల తర్వాత. అంటే 13 ఏళ్ళు 14 ఏళ్ళు అంటున్నాడు. అంటే అన్ని ఏళ్ళు అంటే 8 ఏళ్ల సమయం, 8 సంవత్సరాల గ్యాప్ మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు ఈ 8 ఏళ్లలోనే జరుగుతుంది ఏంటి? పస్కా సంస్కరణ, 10వ వంతుల సంస్కరణ. ఈ 10వ వంతుల పస్కా ఈ 8 ఏళ్ల సంవత్సరాల్లోనే జరుగుతుంది. కనుక ఈ సీన్లోనే, ఈ కాంటెక్స్ట్లోనే కనబడుతున్నారు ఎవరు? అజరయ్య గారు. అంటే ఇంచుమించు ఆ 62 ఈ 8ని కలపండి, సుమారు 70 ఏళ్ళు వయసు కనబడుతుంది. ఎవరిది? అంటే బాగా సీనియర్ సిటిజన్ అన్నమాట. అందుకే ఆలయానికి ఏమయ్యాడు? అధికారి అయ్యాడు. మన ఆలయానికి అధికారులు ఎవరు అవుతారు? ఈయన బ్యాంక్ ఎంప్లాయ్ అనుకోండి, మీరు ఉండండి అధికారి కింద, మీరు ఎస్బీఐ కదండి, మీరు ఉండండి అంటాం. ఎవరిని? ఈయన ఎస్బీఐని. పోయే కాలం ఏంటంటే సంఘాలకి ఎవడైతే పైసలు బాగున్నా, ఎవరిదైతే పెద్ద ఉద్యోగమో వాడిని దేవాలయానికి అధికారం చేస్తాం. అసలు అధికారంటే అలా ఉండకూడదు. అధికారంటే సేవలో అనుభవం ఉండాలి. అధికారంటే ఆటుపోట్లో అనుభవం ఉండాలి. ప్రతి విషయాన్ని నీతిని జరిగించే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఉండాలి, ఇంక్లూడింగ్ మంచి వయసు ఉండాలి.
అంత వయసు ఉన్నవాడికి అనుభవం ఉంటుంది, ఏ సీన్లో ఎలా వ్యవహరించాలో నాలెడ్జ్ ఉంటుంది. అందుకే ఆలయానికి ఏమయ్యాడు, అధికారయ్యాడు. ఇంచుమించు 70 ఏళ్ళు, సుమారు డెబ్బై ఏళ్ళ వయసున్న వ్యక్తి ఇప్పుడు ఆలయానికి అధికారి. ఆ అధికారి కూర్చే ఆ దినవృత్తాంతాల గ్రంథంలో గ్రంథకర్త మనకు పరిచయం చేస్తున్నాడు. వచ్చిండి అక్కడికి ఒకసారి, 31వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. మరియు యెహీయేలు, అజజ్యాహు, యెరీమోతు, యోజాబాదు, ఎలియేలు, ఇస్మాక్యాహు, ఆహాదు, బెనయాలను వారు రాజైన హిజ్కియా వలనను దేవుని మందిరమునకు అధిపతి అయిన అజర్యా వలనను తాము పొందిన ఆజ్ఞ చొప్పున అనన్య చేతి క్రిందను అతని సహోదరుడు సిమీ చేతి క్రిందను కనిపెట్టు వారై ఉండిరి. ఇదండి పరిస్థితి. అంటే ఆయన దేవాలయానికి అధికారి అని చదివించుకుంటే ఏమీ లేదు. ఒక్కసారి ఆ పరిశోధనలోకి వెళ్ళామనుకోండి, ఆయన దేవాలయానికి అధికారి అవ్వడానికి ఆయన ఎన్ని పరిస్థితులు దాటొచ్చాడో అర్థమవుతుంది. ఈయన అధికారి అనడానికి అర్హత ఉన్నవాడా లేనివాడా? ఉన్నవాడు. ఇతను అధికారి అని ఎవరినైనా చూపించామనుకోండి, ఆయనకి అర్హత ఉందా లేదా మనం చూడాలి. మనం చూడం, ఆయన అధికారి అనగానే ఏ అధికారి ముందు? పోలీస్ అధికారి అయితే ఓకే, మా సంఘానికి ఈయన అధికారి. అలా ఉండకూడదండి. వయసుకు తగ్గ అనుభవం ఉన్నప్పుడు వాక్యంలో నీతికి నిలబడి రాజునైనా పెద్దవాడినైనా ఎదిరించే స్వభావం కలిగే వ్యక్తిత్వం అంచెలంచెలంచెలంచెలంచెలుగా ఎదిగి ఒక సామాన్యుడైన యాజకుడు దేవాలయానికి అధికారి అయ్యాడు. మీకు ప్రశ్న రావాలి, అంటే దేవాలయానికి అధికారన్నా ప్రధాన యాజకుడన్నా ఒకటా? ఒకటి కదా. అవన్నీ మాకెందుకు భయ్యా, నువ్వు లేనిపోని క్వశ్చన్లు అన్నీ రేజ్ చేస్తావు, నీకు పని పాటలు లేక శనివారం క్లాసులు పెట్టుకున్నావు అనుకుంటున్నారండి బయట. మీకు దన్నం నాయన, ఇవి నా కోసం పెట్టుకున్నవి కాదు. నేను ఎవరినైతే వాళ్ళు నోటండి ఈ మాటలు రావు, వాళ్ళే కామెంట్ చేస్తున్నారండి, ఇచ్చారు వింటూ. మరి ఎందుకో చెప్పిన ఒక విషయం చెప్తాను, ఎప్పుడు ఇంక మన మధ్య ఈ పొరపచ్చలు ఉండకూడదు. శనివారం క్లాసులు చెబుతున్నప్పుడు నేను ఒక మాట అంటుంటాను. ఏంటి? నేనంటూ కూడా తప్పలేండి. ఈ శనివారం క్లాసులలో దేవుని సహాయం ఉంది, దేవుని యొక్క సహాయాన్ని అనుభవిస్తున్నాం, నేను నమ్ముతున్నాను అంటుంటాను. కానీ బయటికి వెళ్ళి మన సహోదరులు చేస్తున్న కామెంట్స్ ఏంటో తెలుసా? ఇటు శనివారం క్లాసుల్లోనైనా సహాయం ఉంటే ఆదివారం క్లాసుల్లో లేదా, లక్షవారం క్లాసుల్లో లేదా? లేదని నేను అన్నాను. నా ఉద్దేశం ఏంటి అక్కడ? నా ఉద్దేశం ఏంటి? అది లేదని కాదు, ఒక విషయం చెప్పిన, నెక్స్ట్ క్లాసు ఏం రాబోతుందో ఎప్పటికి నాకు తెలియదండి. అది ప్రిపేర్ అవుతున్నప్పుడే దాని వృత్తాంతం నాకు అర్థమవుద్ది. ఆ ఫీలింగ్ నేను చెప్తున్నాను. ఈ హిస్టారికల్ క్లాసెస్లో దేవుని సహాయం మనకు ఉంది అని నేను నమ్ముతున్నాను. అది నా భావం, మిగిలినవన్నీ తక్కువ. శనివారం మాత్రం ఎక్కువ అని అంటలేదు, ఎందుకంటే చాలామంది అంటున్నారంట వాడు శనివారం క్లాసును హైలైట్ చేస్తున్నాడు, మిగిలినవన్నింటినీ తృణీకరిస్తున్నాడు. నాకు ఆ భావం లేదండి. దయచేసి సాధనకు అవకాశం ఇచ్చి ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తే సంఘం అంతా అతలకుతలం అయిపోతుంది. మీకు ఏమైనా ఉంటే నన్ను ఫేస్ టు ఫేస్ తిట్టేయండి, నేను ఫీల్ అవున్నాను. కానీ ఇవి మిగిలిన వారి దగ్గర అనడం వలన వారికి నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది అనుకోండి, ఇంత సబ్జెక్ట్ మనసు పెట్టి వినగలరా చెప్పండి? వినలేరు. అందుకే నేను అంటున్నది ఏంటంటే, ఈ క్వశ్చన్స్ కానీ ఇవన్నీ రేజ్ చేయడానికి కారణం ఏమిటో తెలుసా? నెక్స్ట్ బైబుల్ నేర్చుకోవాలనుకున్న వాడికి మంచి ఆయువు కొట్టింది. ఈ క్లాసెస్ తర్వాత, హిస్టరీ తర్వాత మళ్ళీ అతను స్వతహాగా బైబుల్ చదువుతున్నాడు అనుకోండి, చాలా ఈజీగా ఆయనకి చాలా మెరుగైన విషయాలు అతనికి అర్థమవుతాయి. అదే నా ఫీలింగ్, మన తపన అదే. ఇక నెక్స్ట్ తరం ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంకా వేగంగా వెళ్ళాలంటే ఈ పునాదులు బలంగా వెయ్యాలి. అందుకే నేను ప్రతిదీ రేచేసేది, నాకేదో నాలెడ్జ్ ఉందని నేను ప్రదర్శన చేసుకోవడానికి కాదు. ఒకవేళ నేను ప్రదర్శన చేయాలనుకుంటే నాకు 23,000 శాలరీ, నేను ఎప్పుడో టీవీ ప్రోగ్రామ్ పెట్టేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు వద్దా?
పెట్టేసుకోవచ్చు. నేను టీవీ ప్రోగ్రామ్ పెట్టేసుకున్నాను అనుకోండి, మంచి గిరాకీ వస్తుంది, మంచి పబ్లిసిటీ వస్తుంది. అందరిలాగే నేను కూడా ఇప్పటికి దేశ విదేశాలు తిరగవచ్చు. నాకు ఫీలింగ్స్లో నేను ఇష్టపడుతున్నారు, మీరు అలా అనేసరికి నాకు బాధ వస్తుంది, అందుకే అలా చెప్తున్నాను. ఇంకా మాటలు మాట్లాడినని మాట ఇవ్వండి, ప్రార్థన చేయట్టే. నెక్స్ట్ మాట 9 మనకు వచ్చిన క్వశ్చన్ ఏంటి, ప్రధాన యాజకుడన్నా ఆలయపు అధికారన్నా ఒక్కటేనా వేరు వేరా? ఒక్కటే అనడానికి బేస్ ఉండాలి, ఒక్కటి కాదు అనడానికి కూడా ఏముండాలి, రిఫరెన్స్ ఉండాలి. ఇప్పుడు నేను అంటున్నాను ఒక్కటి కాదని, రిఫరెన్స్ ఏదంటే లేదు. మరి ఒక్కటే అన్నాం అనుకోండి, రిఫరెన్స్ ఉంది. ఏంటి, ఎలా చూద్దాం ఒకసారి. అదే 31:9 31:9 ఆ కుప్పలను గురించి, ఏ కుప్పలు? ఆ కాలువ కింద ఉన్న అవి లేదు, 10వ వంతులకు సంబంధించిన కుప్పలు. ఆ కుప్పలను గురించి యాజకులను లేవీలను ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతి వాడును ప్రధాన యాజకుడగు ఆచార్య వచ్చేసింది ఆన్సర్. 9వ వచనంలో ప్రధాన యాజకుడైన ఆచార్య అన్నాడు, 13వ వచనంలో ఆలయపు అధికారి అన్నాడు. అంటే ఆలయపు అధికారన్న యాజకులందరి మీద ప్రధాన యాజకుడన్న చెప్పండి ఒక్కటే అన్నమాట. అంటే అనుభవంతో ఇదంతా ఆలయంలో జరిగిస్తున్న ఉద్యోగం కలిగిన వ్యక్తే ఈ ఆలయపు అధికారి, అతడే ప్రధాన యాజకుడు. అంటే ఈయన ఈ విధంగా ప్రధాన యాజకుడు అయ్యాడన్నమాట. ఎలా అయ్యాడు? స్టెప్ బై స్టెప్ ఎదిగాడండి. దేవుని పనిలో నమ్మకంగా ఉన్నామనుకోండి, మన ఎదుగుదల కూడా నమ్మకంగా దేవుడు పెంచుతాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆయన తొక్కేసి ఎదిగిపోవాలి, ఈయన గెంటేసి ఆయన తెర మీద తీసుకురావాలంటే జరగవండి. అవన్నీ సాతాను పుట్టిస్తున్న ఆలోచనలు, వద్దు అవన్నీ. మనం స్టెప్ బై స్టెప్ దేవుని పనిలో ఎదగాలన్న ఆశ ఉంటే, ఆ ఆశ దేవునికి నచ్చితే నీ భుజాల మీద బరువును కూడా పెంచుతాడు. అక్కడ వ్యవహరించాడు ఉజ్జయ తప్పు చేసినప్పుడు, ఆ ప్రారంభంలో నువ్వు చేస్తున్నది తప్పయ్యా, నచ్చింది దేవునికి ఆ ఖండించే విధానం. నెక్స్ట్ అప్పగించాడు, ఆయుసు పొడిగించాడు, యోతామ కాలంలో అదే పరిపాలన కొనసాగించాడు. ఆ తర్వాత ఆహాజు పాలన కూడా నమ్మకంగా ఉన్నాడు, దేశమంతా విగ్రహారంతో నిండిపోతున్నా. అక్కడ పోగొట్టుకున్న ఆ నమ్మకత్వం, ఆ ధైర్యం, ఆ సాహసం, అవన్నీ నచ్చేసరికి గుర్తింపబడవలసిన సమయం వచ్చినప్పుడు నమ్మకం ఉన్నవాడు గుర్తింపబడతాడు. అవునా? ఇంచుమించు 2 రాజుల కాలంలో నిశ్శబ్ద కాలం, ఉన్నాడా లేడా కూడా మనకు తెలియదు. యోతామ కాలంలో కనిపించడు, ఆహాజు కాలంలో మనకు కనిపించడు, నిశ్శబ్ద కాలం. కానీ నమ్మకంగా ఎక్కడ ఉన్నాడు, పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నమ్మకాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు గుర్తింపబడవలసిన సమయం దేవుడు ఇచ్చినప్పుడు ఆయన బలమైన చేతుల కింద మనం అణిగి మణిగుంటే లేపాల్సిన టైంలో లేపుతాడు. లేపాడు, లేపిన ఆ దృశ్యం ఏంటో తెలుసా? ఆలయపు అధికారి ఇజకియా కాలానికి ఎంతగా లేపాడు తెలుసా? రాజే వచ్చి సజెషన్ అడుగుతున్నాడు, ఏం చేద్దాం ఈ విషయంలో. చూసారా, రాజే సలహా అడుగుతున్నాడు, రాజు సలహా అడుగుతున్నాడు ఎవరిని? ఒక యాజకుడిని. రాజు దిగవచ్చి సలహా అడుగుతున్నాడంటే ఏంటండి ఆయన క్యారెక్టరు? అలా ఉండాలన్నమాట. నేను రాజుని, ఎవడో నాకు సలహా ఇవ్వడం పెట్టి నాకు నచ్చిందే నేను చేస్తాను అనుకుంటే పస్కా సంస్కారం జరిగిందంటారు చెప్పండి? జరగకపోయిందండి. ఎంత మంచిగా ఆ 8 ఏళ్ల పాలనలో, అంత సత్యశ్యామలంగా ఆ పాలన జరగడానికి గల కారణం ఏంటో తెలుసా? నేను రాజుని అన్న ఫీలింగు మంచి వ్యక్తిత్వం ఉన్న ఇజకియాకు లేదు. నేను రాజుని, నేను చెప్పింది శాసనం, నేను చెప్పింది జరగాలి, ఎవరినో నేను అడగడం ఏంటి సజెషన్, నేను అనుకున్నది చేస్తే, నేను చేసిన తప్ప అని అనుకోలేదు ఎవరు? ఇజకియా అనుకోకుండా విధేయత అడుగుతున్నాడు. ఎంత రాశిని చూశాడు, యాజకులను అందరినీ పిలిచాడు, ఆచార్యను కూడా పిలిచాడు. 9వ వచనం అదే, పిలిచిన తర్వాత అడుగుతున్నాడు మనం ఏం చేద్దాం,
మంచి రాజు అంటారు కదంటారా, మంచి రాజు అండి. ప్రధానమంత్రి మోదీ అడిగాడా మేము నోట్లు మార్చేస్తున్నాను అందరిని పిలిచి? లేదు, ఏక నిర్ణయం మార్చేసాడు రాత్రి రాత్రికే. ఆయన ఇష్టం, ఎవడు కాదనగలిగాడు? ఎవడం లేదు. కానీ అదే సీన్లో ఇసుకి ఉంటే అందరిని పిలిచి మీటింగ్ పెడతాడు, ఇదిగో శాసనం చేస్తున్నాం దేవుని పక్షాన ఏం చేద్దాం. చూసారు ఎంత మంచి వ్యక్తిత్వం ఉంది ఈ రాజుకి. అందుకే అన్నాడండి, దావీదు తర్వాత మళ్ళా దావీదును తలపింపజేసే వ్యక్తి చెప్పండి ఎజకియా. తగ్గవాడు, క్యారెక్టర్ ఉన్నవాడు, మంచి రాజు. అడిగాడు ఆ 9వ వచనంలో, యాజకులను అందరినీ పిలిచాడు, అజర్యాని పిలిచాడు, ఏం చేద్దాం. అప్పుడు అజర్యా మాట్లాడుతున్నాడు, రాజా ఈ కార్యం ప్రజల వల్ల జరగలేదయ్యా, ఈ కార్యం నువ్వు జరిగించిన శాసనం వలన జరగలేదయ్యా, ఇది కేవలం ఉన్న అనుభవంతో చెప్తున్నాను, ఇది దేవుడే జరిగించిన. అదే ఆలోచించు ఇంచుమించు 3 తరగతులు. ఇది దేవుడే జరిగించిన, ఎందుకో తెలుసా? మనం దేవునికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం, దేవుడే ఈ పంటను పండించాడు. అదే దానికి రెఫరెన్సే, దానికి సెక్షనే మలాకి గ్రంథం చూసాం మనం. గుర్తుంది ఇదంతా? అర్థమైన ఇవన్నీ బాగా సింక్ అవుతాయండి. ఆ కొలమానంలో చెబుతున్నాడు, నా అనుభవంతో చెబుతున్నాను, ఇది దేవుడు జరిగించాడు, ఇది మనుషుని వలన జరిగినది కాదు, ఇదిగో నా పేరును బట్టి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాను అన్నట్టుగా మనకు కనబడుతున్నాడు. అజరియా అంటే యెహోవాయే సహాయం చేసను. ఈ 8 ఏళ్ల కాలంలో ఎవరు సహాయం చేసను? యెహోవాయే సహాయం చేసను. దానికి సాక్ష్యం నేనే అన్నట్టుగా ఆలయం మీదే అధికారిగా కనబడుతున్నాడు. అంటే ఆలయం మీదండి, ఒక విషయం చెప్పిన డైరెక్ట్గా, ఆ రోజుల్లో ఆలయం అంటే యెహోవా సన్నిధి. సన్నిధి మీద ఒక మనిషి నేనున్నాను అంటున్నాడు. చూసారా, దేవునికి నచ్చితే అలా ఉంటామండి, నచ్చలేదనుకోండి. ఇంత పనిలో మన నమ్మకాన్ని ఆవరించకపోతే తొలగించేస్తాడు, జాగ్రత్తగా ఉండండి. అజరియా అలా వచ్చినవాడు అడిగిన తర్వాత ఆ సజెషన్ తీసుకుంటున్నాడు. ఆ వచనమే 9వ వచనం, ఒకసారి చూడండి ముగించుకుందాం. ఆ కుప్పలను గుచ్చి యాజకులను లేవీలను ఆలోచన అడిగినందుకు యెహోవా మందిరంలోనికి జనులు కానుకలను తెచ్చినను మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగిలిచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో ననగండి, రాజులతో ఎంత క్యాజువల్గా మాట్లాడుతున్నాడు చూడండి. ఎందుకంటే ఈయన చూస్తున్నది ఈ కళ్ళ ముందున్న రాజు కాదు. ఏ రాజు? రాజులకు రాజు అయిన, సైన్యములకు అధిపతి అయిన యెహోవా నేను. అందుకే నువ్వు ముందున్నవాడు కూడా నువ్వు మనిషివే, అందుకే చెబుతున్నాడు. ఆ రోజు ఉజ్జయాకు చెప్పాడు నువ్వు చెయ్యొద్దని, ఈరోజు అజర్యాకు చెప్తున్నాడు రాజా ఈ కార్యం దేవుని వల్ల జరిగిందని. దేవుని పక్షాన్ని నిలబడేవారు ఆ రోజు అలా ఉన్నారండి. ఆ రోజులు కదండి అనుకో, ఈరోజైనా అంతే. ఈరోజు నువ్వు ధైర్యంగా నిలబడి దేవుని వాక్యం పట్టుకుని నువ్వు నిలబడి మాట్లాడు అంతే చాలు, ఆయన వాడుకుంటాడండి. మా నెనకు ఉన్నవాడు ఉన్నానని అన్నప్పుడు ఇంకెవడికి మనం తలదించాల్సినది? మనిషికి దించాలా చెప్పండి, అవసరం లేదు. నేనున్నానన్నవాడు పక్షాన మనం ఉండి పని జరిగిస్తున్నప్పుడు వస్తా, ఎన్నో సెటర్లు అంటారు, అవ అంటారు, ఇవంటారు, అన్ని వదిలే దేవుని పక్షాన్ని నిలబడు. సీన్లో నువ్వుండు, సీన్ చూస్తున్నది ఆయన ఉంటాడు. ఎవడ సీన్ ఎంతవరకు ఉండాలో ఆయన జరిగిస్తాడు. మనం అంత విధేయత చూపించాల్సింది ఎవరికి? దేవునికి. ఇంకొక విషయం చెప్తాను, రాజొచ్చి ఏమడుగుతున్నాడు ఇక్కడ? ఆలోచన అడుగుతున్నాడు, ఆలోచన అడుగుతున్నాడు, ఆలోచన అడుగుతున్నాడు. అంటే రాజుకి సలహాదారులు ఉంటారంటారా ఉండరంటారా? ఉంటారు. మరి అందరిని అడగాలి, కానీ ఎవరిని? సలహాదారుని పిలిచి. రాజ్యంలో ఉన్న మంచి మంచి సలహాదారులు ఎవరున్నారు పిలవండి అనలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు తెలుసా? ధర్మశాస్త్రం తెలిసిన దేవుని పిల్లలైన సేవకుల దగ్గరికి వెళ్ళాడు. అది కరెక్ట్ వే. మనం ఎలాంటి వాళ్ళు? నూకమ్మని, పుల్లమ్మని, తాతయ్యని, ఏరయ్యని వాళ్ళని అడుగుతున్న సజెషన్లు. వాళ్ళ కదా అడగాల్సింది, బైబిల్ తెలిసిన సేవకుని అడగాలి. దేవుని తరపున నిలబడి వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తున్న వాళ్ళని అడుగు, ఇలా చేద్దామా, ఈ విషయంలో ఏం చేద్దాం
అని అడగాలి. అడిగాడు అన్నట్టుగా ఆయన ఉద్దేశాన్ని వ్యక్తపరిచేసరికి ఉద్దేశం అనేకల ఆలోచనలు ఉన్నాయి కనుక ఏమైంది మీ గుర్తులో సాక్షణం. అందుకే అన్నారు మిమ్మల్ని ఏమని, మీరు ఎక్కడ ఉండవలసినారు కదా, ఎక్కడ చంద్రమండలం మీద ఉండాలి. ఒకసారి సామెతల గ్రంథంకి వెళ్దాం, 15వ అధ్యాయం 22వ వచనం. సౌండ్ బాగుందమ్మా, రోజు ఈ విధంగా కంటిన్యూ చేయండి. ఒకసారి చూసుకోండి మీరు ఎక్కడెక్కడ కొలమానం పెట్టారో. 15వ అధ్యాయం 22వ వచనం నుండి, 15వ అధ్యాయం 22వ వచనం నుండి, ఆలోచన చెప్పేవారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పేవారు బహుమంది ఉన్నాయడల ఉద్దేశములు దృఢపడును. ఏమర్థం లేదు కదా, అర్థమైనట్టుగా ఉంటుంది, అందులో ఏమర్థం లేదు. ఇప్పుడు ఎవరు ఇద్దాం చూడండి, ఆలోచన చెప్పేవారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఇప్పుడు మనకు ఒక ఉద్దేశం వచ్చింది, ఇదిగో ఇజకియాకుండా నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇది నా ఉద్దేశం అని వ్యక్తం చేసాడు అనుకోండి, అక్కడ ఎవరు లేరు, ఆలోచన చెప్పేవారు లేరు. అప్పుడు ఏమవుద్ది, నువ్వు చెప్తే మేము చేయడం ఏంటి, నీ పని నువ్వు చేసుకో, మా పని మేము చేసుకుంటాం. ఎందుకు ఇంక సజెషన్ లేవు, ఇంక అక్కడ ఆలోచన లేవు. ఆలోచన లేని చోట ఉద్దేశాలు వ్యక్తపరచం అనుకోండి, ఉద్దేశం స్థిరమవుతుంది, ఏమవుద్ది చిందరవందర అయిపోతుంది. మనకు అదే చూసిన చిందరవందర అయిపోతుంది అనుకోండి, మన ఉద్దేశాలు చెప్పినప్పుడు గొడవలు అయిపోయి రకరకాలు అయిపోతున్నాయి అనుకోండి, అక్కడ అర్థమైపోవాలి, అబ్బో ఇక్కడ ఉద్దేశాలు స్థిరం అవ్వడం లేదంటే ఆలోచించేవారు లేరన్నమాట. అప్పుడు ఏం చేయాలి, ఉద్దేశాలు ఇంక చెప్పాలన్నా చెప్పకూడదన్నా, చెప్పకుండా ఉండడం చాలా ఉత్తమం అంటున్నాడు ప్రసంగి. ఆలోచన చెప్పేవారు ఉన్నారనుకో, ఒకవేళ ఉన్నారనుకో, నెక్స్ట్ స్టెప్ అదే, ఆలోచన చెప్పేవారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. ఒక మంచి ఆలోచన ఇజకియా చెబుతున్నాడు, ఒక మంచి ఆలోచన అజరయ్య చెబుతున్నాడు, ఒక మంచి ఆలోచన యాజకులు చెబుతున్నాడు. చెబుతున్నప్పుడు ఆ ఉద్దేశానికి అనేక మంది ఆలోచనలు తోడయ్యాయి అనుకోండి, ఆ తోడైన దానికి దృఢమైన రూపమే ఆ 8 ఏళ్ళ చెప్పండి పస్కా పండుగ, పదవంతుల పరంపర. చూసారా, ఆ ఉద్దేశాన్ని స్థిరపరచాడు. ఎలా స్థిరపరచాడు అంటే, రాజు దాచుకోకుండా సిగ్గుపడకుండా ఏం చేద్దారు అబ్బాయిలు అని అడిగాడు. అడిగిన తర్వాత చెప్పారు, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా 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 అని చెప్పగానే చక్కగా ఉద్దేశం స్థిరమైపోయింది. చూసారు ఎంత బాగుందో, అంటే ఉద్దేశం స్థిరమవ్వాలి అంటే నువ్వు ఉద్దేశాన్ని వ్యక్తపరచాలి అంటే నువ్వు ముందు తెలుసుకోవాల్సింది ఈ ఉద్దేశానికి చక్కగా ఆలోచన చెప్పేవారు ఉన్నారా లేదా. లేరనుకోండి ఎప్పుడు చెప్పకండి, ఈ విషయంలోనే కాదు ఏ విషయంలోనే చెప్పొద్దు, ఎందుకంటే అవి ఘాట్ల కుక్కలు లాంటివి, ఏం చేస్తాయి గీరేస్తాయి, చెప్పకూడదు. ఇంకా చెప్పామనుకోండి చూడండి, తవ్వులు జరుగుతున్నాడు మధ్యలోకి లేదు, అలా చేయకూడదురా అన్నాం అనుకోండి, నువ్వెవడరా మధ్యలో, ముందు ఈయన గీరేయండి అని చెప్తారు. అందుకే ఇంకా అలాంటి దిక్కుని చెప్పకూడదండి, ఉద్దేశాలు ఏ విషయంలో నువ్వు సంసార జీవితంలో అయినా సమాజంలో అయినా సంఘంలో అయినా చెప్పకు. అలా ఆలోచనతో ఆలోచించేవారు కాదు, కలహానే రేపడానికి. ఒక విషయం చెప్పనా, అంత్య దినాల్లో సంఘాన్ని నడిపిస్తున్న వారిని బహుబరా అన్నాడు ఎవరు, జ్ఞాని అయిన పౌలు గారు, నాయన కుమారుడైన తిమోతి. అంత్య దినముల్లో ఘోరమైన దినాలను ఆయన సంఘంలో ఎవరుంటారని చెప్పనా, కొండెగాండ్రులు. ఎవరు వీళ్ళు, హాలీవుడ్ యాక్టర్స్ కాదు కొండెగాండ్రులు అంటే. ఆ మాట అక్కడ, ఈ మాట ఇక్కడ, అక్కడ ఇక్కడ చెప్పి ఈడేదో సరి చేస్తాడని మన వీడికి చెబితే మొత్తం గొడవ చేసేస్తాడు. ఇప్పుడు ఈయనకి చెప్పాను అనుకోండి, ఈడే చెబితే అది అక్కడ ఇది ఇక్కడ చెప్పి ఏం చేద్దామని భయ్, ఎందుకని నాకు అర్థమవుతుంది. కొండ అదో స్టైలు, అదో ఇష్టం, అదొక ఆనందం, అదొక పైశాచిక ఆనందం. నలుగురు కొట్టేసుకుని గీరేసుకుంటే ఇక ఆనందం ఏంట్రా నీ ఆనందం అంటే ఒక డైలాగ్ ఉంటుంది, మానసికంగా హింసం చేసి నీ రక్తం తాగేసి. చూసారా డైలాగ్ అది, అదో ఆనందం, నాకు అలా ఆనందం. అందుకే చెప్పాడు కొండెగాండ్రులు ఉంటారు, అలాంటి కొండెగాండ్రుల మధ్య నీ ఉద్దేశాలు వ్యక్తపరచవనకు అంచె దినాల్లో ఏమవుద్ది స్థిరపరచబడదు, చిందరవందర అయిపోతుంది. అందుకే ఆలోచన చెప్పేవారు సంఘంలో ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఆ సంఘం చాలా బాగుంటుందండి. నేను గర్వపడతాను ఇప్పుడు
మన సంఘంలో చాలామంది ఉన్నారు వాక్యం తెలిసిన వారు, మంచి మంచి సజెషన్ ఇచ్చే తమ్ముళ్ళు అన్నయ్యలు అందరూ ఉన్నారు. ఇది ఎప్పుడు ఎలానే ఉండాలని ప్రార్థన చేయండి. ఎక్కువ మంది ఉండాలి, ఎక్కువ సజెషన్ ఉండాలి, ఎక్కువ మంది బాధ్యత తీసుకోవాలి, ఎక్కువ మంది వ్యవహరించాలి, ఎక్కువ మంది బహుమంది దేవుని ఉద్దేశాన్ని, మన ఉద్దేశం కాదు దేవుని ఉద్దేశాన్ని స్థిరపరచాలి. అప్పుడు సంఘాలు చాలా బాగుంటాయండి. దానికి చరిత్రలో సాక్ష్యమే చెప్పండి, ఆ 8 ఏళ్ల పాలన. దట్ ఈజ్ హిస్టరీ ఆఫ్ ఎజికియా. అదే 13వ వచనం చూసి ముగించుకుందాం. 31వ అధ్యాయం 13వ వచనం. మరియు ఎలియేలు, మనకు బాగా అర్థం కావాలంటే ఒక్కసారి 9వ వచనం చూసి లాంగ్ జంప్ 13లోకి చేద్దాం. 9 హిజ్కియా లేవీలను ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతి వాడును ప్రధాన యాజకుడు అజర్యం ఆలోచన అడిగినందుకు సామెతుల్లో ఏమనుంది? ఆలోచన చెప్పువారు అనేక మంది ఉంటే ఇక్కడ ఉన్నారు లేదా? అనేక మంది యాజకులు ఉన్నారు, అజరియా ఉన్నాడు. వారిని ఆలోచన అడుగుతున్నాడు, ఏమని? ఇదిగో ఇది నా ఉద్దేశం అని వ్యక్తం చేస్తున్నాడు. ఆ ఉద్దేశాన్ని ఆలోచన చెప్పి ఏం చేశారు? స్థిరపరిచారు, దృఢపరిచారు. అందుకే అంత మంచి పాలన జరిగింది. ప్రజలు భక్తిభావాల్లో పులకించిపోయారు. ఒక విషయం చెప్పిన, నాయకులు బాగున్నారనుకోండి సంఘాలు బాగుంటాయి, నాయకుల్లోనే సరైన సఖ్యత లేదనుకోండి సంఘాలు ఏమవుతాయి తెలుసా? సిందర ఉందరు అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి, చరిత్రలో ఉన్న దృష్టాంతం మళ్ళీ ఈ తరంలో ఈ సంఘంలో ఏ సంఘంలో జరగకూడదని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, అనేక సంగతులు మేము ఆలోచించడానికి చరిత్రలో మా కొరకు మీరు రాయించి ఉంచిన దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. తండ్రి, ఎజికయ్యా కానీ ఆచార్యే కానీ తన సమకాలికులైన యాజకులు కానీ వారు తీసుకున్న నిర్ణయం కేవలం అది వారి యొక్క నిర్ణయం కాక మీ నిర్ణయం అని, మీ ఉద్దేశాన్ని, మీ చిత్తాన్ని జరిగించడానికి ఆ 8 ఏళ్ల పాలనలో బాహాటంగా మీ కార్యాన్ని ఎలా జరిగించారో మీరు మాకు వినిపిస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న మేము మీ ఎదుట ఎంత మాత్రమూ గొప్పవారం కాదన్న సంగతి మీరు తెలియజేస్తున్నందుకు మాకు వందనాలు తండ్రి. ఈ విధేయత, ఈ అనుభవం, ఈ భావం, ఈ ఆనందం మాకు ఎల్లప్పుడూ మాతో ఉంచండి తండ్రి. సహోదరులు ఉన్న మాలో ఎటువంటి కక్షలు, కార్పణ్యాలు లేకుండా, కేవలం పక్షపాతం లేకుండా ప్రేమ కలిగి సత్యం చెబుతూ అనేక మందిని నిలబెట్టడానికి మమ్మల్ని వాడుకోండి తండ్రి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారందరూ ఎవరెవరో మీకు తెలుసు, వారిని క్షమించండి. వారిని ప్రేమించే మనసును నాకు అనుగ్రహించండి తండ్రి. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి ఉండడానికి మమ్మల్ని కాచి కాపాడతారని మీ ఎదుట మేము ఎల్లప్పుడూ ఎన్న ఫాలో చేస్తున్నామన్న సంగతి మీకు తెలుసు తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఆ వర్గం, ఈ వర్గం అన్న మాటలు సాతాను మాలో పుట్టించకుండా కేవలం మేమంతా మీ పిల్లలమని, ఇందులో స్త్రీ అని, పురుషుడని, యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదన్న విషయాన్ని, మొదటి సంఘంలో జరిగిన సంగతిని మేము జ్ఞాపకం చేసుకొని, మాలో మేము ఫలానా అన్న సంగతి మేము మర్చిపోయి కేవలం మేము క్రైస్తవులు, మీ పిల్లలు అని గుర్తెరిగి ఈ పనిని ఇంకా వేగాన్ని పెంచడానికి మా మధ్య సఖ్యతను కలిగేలా మమ్మల్ని నడిపించండి తండ్రి. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు ఉన్నతంగా వాడబడడానికి మమ్మల్ని నిలబెట్టుకోండి. త్వరగా రానున్న మీ కుమారుడు, మా రక్షకుడైన క్రీస్తు నామాన ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సెలవు.